హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకున్న తెలుగు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై అండి ఈరోజు ఈవినింగ్ న్యూస్ చూద్దాం అదేంటంటే ఫస్ట్ సౌదీ వెళ్ళిపోదాం సౌదీలోని సౌదీలో యూత్ కుర్రాలు జద్దాలో యూత్ కురలో ఏం చేశారండి కొత్త రకమైన ఐడియాతో ఒక హోటల్ ఓపెన్ చేశారండి ఆ హోటల్లో చూడడానికి అచ్చం జైల్లో ఉంటుంది అనమాట ఆ హోటల్లోకి వెళ్తే అచ్చం జైలు జైల్లో ఉంటే ఎలా ఉంటావు అలాగే ఉంటాయి వెయిటర్లు కూడా జైల్లో ఉండే ఖైదీల డ్రస్సులు వేసుకుని మనకి ఫుడ్ సర్వీస్ చేస్తారు ఈ ఈ ఐడియాతో ఈ రెస్టారెంట్ బాగా క్లిక్ అయిందంట బాగా ఇది చూడ ఫోటోలో కూడా చూడవచ్చు తర్వాత ఇంకో విషయం ఏంటంటే క్లోజ్ చేస్తున్న షాపులని తాళాలు పగల కొట్టేసి దొంగతనాలు చేసే టీంని అరెస్ట్ చేశారండి సౌదీలోని అందులో ఒక అతను సౌదీ అతను మిగిలిన వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు వీళ్ళు జస్ట్ ఏజ్ ముప్పై ముప్పై సంవత్సరాలు ఈజీగా వెళ్దాయి బంద్ ఉన్న బంద్ చేస్తున్న షాపులు తాళాలు పగల కొట్టేసి అందులో సామాన్లు దొంగతనం చేస్తున్నారండి వీళ్ళు అయితే నెక్స్ట్ అండి చైనా చైనా నుండి మొన్న కరోనా వైరస్ అపెక్ట్ అయిన తర్వాత చైనా నుండి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు కదా సౌదీ వాళ్ళని అయితే వాళ్ళని రెండు వారాల పాటు మెడికల్ అబ్జర్వేషన్లు ఉంచారు వాళ్ళకి ఎటువంటి వైరస్ సంబంధించినటువంటి లేదని తెలిసిన తర్వాత వాళ్ళని ఇప్పుడు ఇంటికి పంపించారు అనమాట వాళ్ళకి ఎటువంటి అనారోగ్యంగా లేరు పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ అమెరికా సౌదీ నుండి ఎక్స్పోర్ట్ అయ్యే ఖజూరాన్ని బ్యాన్ చేసిందండి ఎందుకంటే కొన్ని ఫేక్ కంపెనీల ప్యాకెట్లలో పంపిస్తున్నారు దాంతోపాటు కొన్ని రకాల కెమికల్స్ కూడా వాడుతున్నారు ఖజూరానికి అని చెప్పి అమెరికా సౌదీ నుంచి వెళ్ళే ఖజూరానికి కొన్ని రోజులు బ్యాన్ వి తర్వాతండి రియాజ్లో ఒక టవర్లో పెద్ద పెద్ద టవర్లో అగ్ని ప్రమాదం జరిగింది ఎవరికి ఏం కాలేదు అంత బాగానే ఉన్నారు నెక్స్ట్ సౌదీలోని పర్మిషన్ లేకుండా ఉన్న కోల్డ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఉన్న కోల్డ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూ వాటిని సీల్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళు కోల్డ్ని కోల్ని ఈ దుకాణాలు సప్లై చేస్తున్నారు కానీ అందులో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైతే ప్యాక్ చేశారో ఎక్స్పైరీ డేట్ ఈ ప్యాకింగ్ డేట్ ఏమి ఏమి ఫ్రెండ్ చేయకుండా పంపిస్తున్నారంట ఈ షాపులకి అందువల్ల అటువంటి చికెన్ తినకూడదు అని చెప్పి ఈ జైరెక్ కోల్డ్ ఫామ్ని వాళ్ళు జప్తు చేసుకున్నారు పోలీసులు నెక్స్ట్ ఇప్పుడు కువైత్ అండి కువైత్తులో ఈరోజు పెద్ద న్యూస్ ఏమీ లేదు అంతా నార్మల్ అంటే కువైతులో గోల్డ్ రేట్ చూద్దామండి గోల్డ్ రేట్ ఇది షాప్లో ఉన్న గోల్డ్ రేట్ అండి ఇప్పుడు సాయంత్రం షాపులో ఉన్న గోల్డ్ రేటు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పదహారు దినార్ల ఫిఫ్టీ పిల్స్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పదహారు దినాల ఫిఫ్టీ పిల్స్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేటు పదిహేను దినార్ల టూ ఫిఫ్టీ పిల్స్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేటు పదిహేను దినార్ల టూ ఫిఫ్టీ పిల్స్ ఉందండి ఇది ప్రజెంట్ కోవైట్లో ఉన్న గోల్డ్ రేటు ఈవినింగ్ షాప్లో ఉన్న గోల్డ్ రేటు ఇందులో మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు తర్వాత అండి దుబాయ్ దుబాయ్లో ఉన్న గోల్డ్ చూద్దామండి దుబాయ్లోనే జస్ట్ ఈవినింగ్ మిత్రుడు పంపించడం ఒక మిత్రుడు నాకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేటు దుబాయ్లో ఈరోజు నూట తొంభై రెండు దిరమ్స్ పాయింట్ ఫిఫ్టీ బిల్స్ ఉందండి నూట తొంభై రెండు దిరమ్స్ పాయింట్ ఫిఫ్టీ బిల్స్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అది ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ నూట ఎనభై దిరమ్స్ సెవెంటీ ఫైవ్ పిల్స్ ఉందండి ఇది షాపులో రేటే చూడండి డిస్ప్లే అవుతుంది కదండి ఇది షాప్లో రేటే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా నెట్లో ఎతగాసిన అవసరం లేదు మీరు ఎతకాసిన అవసరం లేదు మీకు డైరెక్ట్ షాప్లోకి చెప్తుండీ మీకు తర్వాత అండి బెహ్రన్ ఒక వ్యక్తి కారులో ముందుబాటులో పెట్టి సేల్ చేస్తారంటే రోడ్ల మీద అతను అరెస్ట్ చేశారండి బెహరన్లోని చూడండి బిజినెస్ చేయడానికి రకరకాల ఐడియాలు అన్నమాట జనాలకి తర్వాత జాబ్స్ పేరుతో బెహ్రాన్లో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ అంటే అదేంటంటే జాబ్స్ పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టించారని సో బెహ్రాన్ పోలీసులు అంటే చూడండి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పించి ప్రాసిక్యూషన్ చేయడానికి కొందరు లేడీస్ని ఇబ్బంది పెడుతుంటారు కదా జాబ్స్ అని పేరు చెప్పి ఇలా విచార వ్యభచారం చేస్తుంటారు కొందరు అదే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తే చేస్తున్న కొన్ని టీముల మీద దృష్టి పెట్టిందంటండి సో ఇది ఇది విధంగా మంచిది అనుకోవాలి చాలామందికి జా జాబ్స్ జాబ్స్ పేరు చెప్పి ఇలాగా వ్యభిచారం చేయించి వాళ్ళని జీవితాన్ని నాశనం చేస్తుంటారు కొందరు డబ్బుల కోసం అలాంటి వాళ్ళు సిక్స్ సిక్స్ పడాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే గత మూడు రోజులుగా నేను కువైత్తులో షట్ షట్డౌన్కి వర్క్ వెళ్తున్నాను నైట్ డ్యూటీకి అక్కడ అందువల్ల నేను చాలామంది మూడు రోజులని కామెంట్లకి ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు నేను సో రేపు మార్నింగ్ నేను అందరికీ కామెంట్లకి రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇంతే అన్ని న్యూస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్